రే గుడివాడ అమర్నాథ్, నీకు మీ మంత్రులకి ఎంత చెప్పు చూపించినా సిగ్గు రాలేదురా. మళ్ళీ మొదలు పెట్టారు. ఏమంటావు నువ్వు? గ్యాంగ్ రేప్ జరిగిందని అడుగుతున్నావా? ఎరా, మీరు మగోళ్ళు మగోళ్ళు రేపు చేసుకుంటారా? మీ పార్టీలో అంతేనా? పనికి మాలిన మాటలు మాట్లాడే ముందు ఏది మాట్లాడుతున్నావు అది మాట్లాడు అని నీకు చెప్పు చూపించదు. నీకు నొప్పి వచ్చేసిందే? మరి ఇప్పుడు తల్లిని చెల్లిని కాకుండా ప్రతి ఒక్కరిని మీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నప్పుడు నొప్పి తెలియలేదా? సిగ్గుందా? సిగ్గుందా? ఏంటి సిగ్గుపడాలి? దేనికి సిగ్గుపడాలి? కాపురం చేస్తున్నారన్నా మొగోళ్ళు మొగోళ్ళు కాపాలు చేసుకుంటారా మీరు? మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అరే మీకు కొజ్జోవాళ్ళ. మా నాయకుడు అది కాదు. ప్రతి మొన్నటి దాకా ఒక్కొక్క ఏడు పెడతారు. పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు ఇప్పుడే ఉంటావు. ఎవరెవరితో కలిస్తే మీకేంటి? ఎవరెవరితో కలిస్తే మీకేంటి? నీకు నీకు నొప్పేంటి? నీ పిల్లని ఎవరితో తాగట్లు పెట్టినట్టు మాట్లాడుతున్నావు? సిగ్గుండాలంటావు? కాపు కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? కులాన్ని తాకట్లు పెట్టింది మీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడ గ్యాంగ్ రేప్ జరిగిందా రా వైజాగ్ లో అని అడుగుతున్నావు. ఆ గ్యాంగ్ రేప్ ఎవరెవరు మీరు గ్యాంగ్ రేపులు అంటే మీరు రేపులు చేసి రేపిస్టులు కదా మీరంతా? రేపిస్టులు లేకపోతే అవయవాలు ఇప్పు చూపించుకునే మంత్రులు మీరు. మీ వెనకాల అన్ని ఉన్నాయని చెప్పి మమ్మల్ని అనకంటారా బాబు? ఎందుకంటే నిన్న చెప్పాడు ఆయన ఎంతో సహనంగా 3.5 సంవత్సరాలు మూసుకొని కూర్చున్నాడు ఆయన. ఏ ఒక్కరిని కూడా చాలా మర్యాద పూర్వకంగా మీరు ఉంటారా వింటారా చెప్పు చూపించుకునేదాకా వచ్చారు. చెప్పు చూపించే నొప్పి వచ్చేసింది. మరి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే రోజా ఉంది కదా మీ మంత్రి, మరి అది ఏదో ఏం చూపించుంది? అది అంటే సంస్కారమేనా అది? మీరు ఎక్కడ సభ్య సమాజంలోనే ఉన్నారు కదా. మీరు ఒక అధికారంలో ఉండి ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండి మీరు చేసే అన్ని పురుషోటి వ్యాపారాలు ఏమళ్ళీ కాపురాలు చేసుకోమంటావు, రేపులు అంటావు, సిగ్గుందా? దేనికి సిగ్గుపడాలి? ఎవరెవరితో కలిస్తే మీకేంటి? ఎవరు మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళని ఎవరిని తాకట్లేటలేరు కదా ఎక్కడ పట్టుకెళ్ళి. నొప్పి అంటే తెలిసిందా? అంటే ఒక్క నిన్న ఒక్క దెబ్బకే మీ అందరికి నొప్పి తెలిసింది కదా. మూసుకొని కూర్చోండి. ఇంకా 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 రెచ్చిపోతే ఏం జరుగుద్ది అనేది నిన్న మీకు చాలా వరకు ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడాలి కదా. వెంటనే మూసి కూర్చుంటే బాగోదని ఏదో మాట్లాడుతున్నావు కానీ మాట్లాడకమ్మా. గ్యాంగ్ రేపులు ఇవన్నీ చెప్పకో. మీరు ఏ పిస్టులు ఉన్నారు మీ పార్టీలో కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మన పార్టీలో అంతా అదే కదా బ్యాచ్. జాగ్రత్త, తేడా వచ్చిందనుకో మామూలుగా ఉండదు. మరి చెప్పులతో ఆగిపోతావు కబడ్దారు.